నెల్లూరు జిల్లా దర్వారేసత్ర మండల అటవీ శాఖలో మహిళా ఉద్యోగిపై ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అత్యాచార ఘటన అలచుడి సృష్టించింది. దీంతో ఆ ఉద్యోగిని స్థానిక ఎస్ఐకి ఫిర్యాదు చేసింది. బాధిత మహిళా ఉద్యోగిని కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. దర్వారేసత్ర మండలం వెదురుపట్టు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గా ఓ మహిళ విధులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఆ ఉద్యోగిని పట్ల నేలపట్టు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వరప్రసాద్ అసభ్యకరంగా ప్రవర్తించాడని బాధితురాలు పేర్కొంది. దీంతో బాధిత మహిళ స్థానిక ఎస్ఐ తిరుమలరావుకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వరప్రసాద్ పై ఎస్ఐ కేసు నమోదు చేశారు. ఈ విషయం డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ శామ్యుల్ కు తెలియడంతో బాధిత మహిళను ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వరప్రసాద్ లను విచారించినట్లు సమాచారం. వరప్రసాద్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితురాలు కోరింది. ఈ ఘటనతో దొరవారిసత్రం అటవీ శాఖలో అలజడిగా మారింది. కింది స్థాయి ఉద్యోగిని పట్ల పై స్థాయి అధికారి అసభ్యకరంగా ప్రవర్తించడం దారుణమని తోటి ఉద్యోగులు తెలిపారు. అసలేం జరిగిందనేది బాధిత మహిళ మాటల్లోనే తెలుసుకుందాం. వీటిలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ లా చేస్తున్నాను. నేలపట్టు బర్డ్ సాంక్చురీ రేంజ్ లో నన్ను ఉదయం 8:53కి రేంజర్ గారు కాల్ చేసి రిలీవింగ్ పేపర్స్ అన్ని పట్టుకొని రేంజ్ ఆఫీస్కి రమ్మన్నారండి. అప్పుడు మళ్ళీ వాచ్మ్యాన్ కాల్ చేసి మా ఆయన్ని రేంజర్ గారు హాస్పిటల్ దగ్గర దిగిపోయి ఉన్నారు, మీరు అక్కడ నుంచి ఆయన తీసుకొచ్చి ఆఫీస్ దగ్గర దింపండి అన్నారు. సో మా ఇండ్లు రేంజ్ ఆఫీస్ దగ్గర కాబట్టి నేను నడుచుకుంటూ వెళ్ళాను. మా ఆయన రేంజర్ గారిని దింపారు. దింపిన తర్వాత అక్కడ నేను మా హస్బెండ్ వాచ్మ్యాన్ ఉండగా వాచ్మ్యాన్ ఏమో టిఫిన్ పంపించారు. మా హస్బెండ్ ఏమో మొత్తం నా పేపర్స్ అన్ని చెక్ చేసి జిరాక్సులు డ్యూటీ సర్టిఫికెట్ కూడా ఇవ్వాలి నీకు అని చెప్పి మా హస్బెండ్ని జిరాక్సులు పంపించారు. తర్వాత నాతోటి ఎంప్లాయ్ శ్రీనివాసులు గారు నెక్స్ట్ వాచర్ అయిన వేణు వచ్చారు. వస్తేనేమో వాళ్ళు కూడా ఫీల్డ్కి వెళ్ళమని చెప్పి పంపించి అక్కడ చుట్టుపక్కల ఎవరు లేకుండా చూసుకొని ఆయన నేను బయట కూర్చుని ఉంటే లోపలికి రమ్మని చెప్పి పిలిచారు. పిలిస్తే అధికారి పిలిచినప్పుడు వెళ్తాం కదండి లోపలికి వెళ్ళి, అది ఏసీ రూమ్ ఆటోమేటిక్గా డోర్ క్లోజ్ చేసే ఉంటుంది. ఎప్పుడు లోపలికి వెళ్ళగానే ఆ డోర్ అడ్డంగా నిలబడి ఆయన నాతో అసభ్యకరంగా చేయలేకొని హక్ చేసుకున్నారు. నేను ప్రతిఘటించి ఆయన తోసి డోర్ దగ్గరే ఉండడం వల్ల బయటికి వచ్చి రాగలిగాను. అప్పుడు నాకు బయట పెయింటర్ ఆయన కళ్ళు తిరగగా నాకు షాక్ అయిపోయానండి. షాక్ అయిపోయేటప్పటికి ఆ పెయింటర్ అన్న ఆయన్ని చూసి ధైర్యం వచ్చి ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా ఇలా జరిగిందన్నా అంటే ఆయన నాకు ధైర్యంగా నిలబడ్డాడు. నిలబడి మా ఆయన వచ్చిన తర్వాత అతనికి నన్ను అప్పచెప్పారు. అక్కడ వరకు జరిగిందండి. ఇలా నన్ను అయితే పిలిచి మాత్రం నా మీద అగయత్యం చేయడానికి అయితే చూశారండి. అప్పుడు కేసు కూడా పెట్టానండి, ఎఫ్ఐఆర్ ఫెయిల్ అయ్యిందండి. శ్రీ సిద్ధేశ్వర వేణుగోపాల స్వామివారి దేవస్థానము కృష్ణపట్నం ముత్తుకూరు మండలం నెల్లూరు జిల్లా. ఆహ్వానము: నూతనంగా పునః నిర్మించిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత, శ్రీ వేణుగోపాల స్వామి మరియు శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత, శ్రీ కోదండరామ స్వామి వార్ల నూతన శిలా విగ్రహ జీవధ్వజ ప్రతిష్ట మహాకుంభాభి మహోత్సవము జూన్ 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరుగును. జూన్ 10, 11 తేదీలలో ప్రత్యేక పూజలు హోమములు. జూన్ 12వ తేదీ ఉదయం 7:35 శిలా విగ్రహ ధ్వజస్తంభ ప్రతిష్ట. 11:40 అభిజిత్ లగ్నంలో కుంభ ప్రోక్షణ. 12:00 శాంతి కళ్యాణోత్సవము. 12:30 అన్నదాన కార్యక్రమం. 10:00 గ్రామోత్సవం అత్యంత వైభవంగా జరుగును. ఆలయ నిర్మాణమునకు పూర్తి సహాయ సహకారాలందించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి దంపతులకు కృతజ్ఞతలు. ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. శ్రీ పెద్దపాళెం సుబ్బయ్య పిళ్లే చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి. ఇట్లు కోవూరు జనార్దన్ రెడ్డి, కార్యనిర్వహణాధికారి.